నేను ఇవాళ డిమాండ్ చేస్తుంది ఏంటంటే, దయచేసి అధికారం ఉన్న పెద్దల్ని, అలాగే నూతనంగా మన ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికైన పార్లమెంట్ సభ్యుల్ని, పార్లమెంట్ జరుగుతుంది, దయచేసి దీని మీద ప్రశ్న వేయండి. ఏమైంది 25 వేల కోట్లు అంటే మాటలు కాదు, 25 లక్షలు కాదు, ఏమైంది ఇది, ఇంట్లో వాస్తవాలు ఎంత, వాస్తవాలు అయితే ఎవరెవరు ఇంద్ర నిర్మాణం అయి ఉన్నారు, వారిని ఎందుకు ఉపేక్షిస్తున్నారు అని దాని మీద కావాలి. దాంతోపాటు అది వాస్తవం కాకపోతే మన విశాఖపట్నంకి ఒక మంచి పేరు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే దేశంలో ఎక్కువగా ఇలాంటి డ్రగ్స్ ఇంపోర్ట్ అయ్యే స్థలాలు 2, ఒకటి గుజరాత్లో ఉన్న పోర్ట్లు, 2 మహారాష్ట్రలో ఉన్న పోర్ట్. ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడు ఇలాంటి కానీ ఇది వచ్చింది. కాబట్టి దయచేసి దీన్ని రాజకీయ ఉద్దేశం, రాజకీయ కోణంలో, రాజకీయ దురుద్దేశాలు ఆపాదించకుండా చిత్తశుద్ధి ఉంటే స్థానిక నాయకత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరండి, ఎంక్వైరీ దీని మీద దర్యాప్తు చేసి వెంటనే దీన్ని నివేదిక తెప్పించాలి. నేను అది పార్లమెంట్ సభ్యులు అయితే పార్లమెంట్లో మీరు లేవనెత్తి దీని తాలూకా వాస్తవాలను తీసుకురండి. మీరు అడగచ్చు మరి మీరు ప్రభుత్వం ఉన్నారు కానప్పుడు ఏం చేశారని. మార్చి 22 ఎన్నికల సమయం మనందరికి తెలుసు, రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలు సరిపోయింది తప్ప దాని మీద ఎవరికి ఏం లేదు. కాబట్టి దయచేసి దీన్ని మాత్రం ఆషామాషగా తీసుకోకంట. ఇదేదో సత్యబాబు గారు పార్టీ చెందిన వ్యక్తి ఎవరి మీద పొరవ జరుగుతుండడానికి ప్రయత్నం చేస్తాను అనుకోకంట. మీలో కానీ నిజంగా విశాఖపట్నం గురించి ఆలోచించే వ్యక్తులు ఉత్తరాంధ్రంగా ఆలోచించే వ్యక్తులు అయితే దీని మీద కోరండి. ఎవరు తప్పు చేస్తే వాళ్ళే, ఎవరు నిర్మాణం పెట్టి వాళ్ళే, ఎవరు ఇందులో తప్పు చేసిన వాళ్ళు వారి ముద్దెత్తే వాళ్ళే. నేను పత్రికలు కూడా దీన్ని మళ్ళీ రాజకీయ కోణంలో తీసుకెళ్ళకంట, రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా, ఉత్తరాంధ్ర శ్రేయస్సు దృష్ట్యా అన్ని పత్రికలు కూడా దీన్ని పాజిటివ్ లైన్లో తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. దిస్ మై రిక్వెస్ట్. ఒక విషయం, ఇక 2వ విషయానికి వస్తే చూసారు ఎన్నికలైన దగ్గర నుంచి భూ అక్రమాలు జరిగినాయి. కొందరు వ్యక్తులు అయితే ఇంకా కొద్ది ముందుకెళ్ళి ఏదో కొత్తగా వచ్చిన వాళ్ళు ఏదో మధ్య వచ్చింది ఏదో రీల్స్ అని రీల్స్ లాగా తీసుకొస్తామని కొందరైతే ఇవాళ పత్రికలో చూశాను దశపల్లా భూములు ఏమేమని జిల్లా బస్సులో ఫోటోలతో వేశారు, ఎవరు ఎవరు దోచి తీసుకున్నారు, ఎవరు చెప్పుకున్నారు, డిస్కస్ చేద్దామని. దాని గురించి ఒక మాట చెప్పదలుచుకున్నాను. మన రాష్ట్రంలో మన ప్రాంతానికి ఉద్యోగ తుఫాన్ వచ్చిన తర్వాత ఆరోపణలు ప్రత్యారోపణలు వచ్చాయి. ఆ రోజున్న అధికార పార్టీలోనే ఆ రోజున్న ఈరోజు అధికారంలో తెలుగుదేశం పార్టీలోనే ఆరోపణలు ప్రత్యారోపణలు వచ్చాయి. దాని మీద నా ప్రభుత్వం ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఓ సిట్ ఏర్పాటు చేసింది. సిట్ ఏర్పాటు చేసి దాని మీద దర్యాప్తు జరుపుకుంది. ఓ సంవత్సరం పాటు దర్యాప్తు జరిపారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ ఇప్పటికి కాదు ఆ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లోనూ 2004వ సంవత్సరం నుంచి కూడా ఈ ప్రాంతంలో జరిగిన భూగ ఆక్రమణ గురించి దాన్ని వెలికి తీయాలని చెప్పని దాన్ని ఎక్స్టెండ్ చేశారు. అంటే అప్పుడు 2004 మీన్స్ ఏంటంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉంది కాబట్టి, ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి, మీ అందరం మంత్రులు ఉన్నాం కాబట్టి అప్పటి నుంచి కూడా దీన్ని బయట తీయాలని పెట్టారు. ఓకే ఫైన్, నో ఇష్యూ.
ఆ తర్వాత అది ఆ ప్రభుత్వం అంతకాలం దాన్ని ఒప్పించారే. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చింది, అందులో నేను కూడా మంత్రిగా ఉన్నా, నా సిట్ని కంటిన్యూ చేసింది. నేను కూడా ఒక 2 సార్లు నా ప్రభుత్వం పెద్ద దృష్టి తీసుకొచ్చా, అది ఓపెన్ చేయండి, లేకపోతే అధికారులు కొంతమంది అనధికారులు దీన్ని ఆశ్రయ పెట్టుకుని పరిమితి చేస్తారు అని చెప్పని కూడా అడగడం జరిగింది. ఇనియా ఏదమని మా ప్రభుత్వంలో కూడా కాలయాపన జరిగింది, చేయలే, ఓపెన్ చేయలే. నేను ఇప్పుడు కోరుతుంది ఏంటంటే, నిజంగా మీకు విశాఖపట్నంలో భూ ఆక్రమణలో ఎవరు ఏది దోచుకున్నారో, ఏదో మీ తెలుగుదేశం పార్టీని 5 సంవత్సరాల కాలంలోనో, లేకపోతే మన వైసీపీని 5 సంవత్సరాల కాలంలోనో కాదు కదా, 2004 నుంచి ముందు దాన్ని ఓపెన్ చేయండి, అది ప్రాథమికంగా మీకు ఉంటుంది. దాని తర్వాత ఇంకెవరైనా ఇంకా జరగొచ్చాయంటే దాన్ని ప్రేమ పెట్టుకుని కంటిన్యూ చేయండి, కాదు తప్పలేదు. ముందు ఆ సిట్ ఓపెన్ చేయండి, నిజంగా శత్రుడితే ముందు నాయకులు డిమాండ్ చేయండి, అసెంబ్లీ జరుగుతుంది, అసెంబ్లీ జరగండి. ఎవరు ఎవరు తప్పు చేస్తారే? ప్రభుత్వ పెద్దలు చేస్తే ప్రభుత్వ పెద్దలు దానికి బాధ్యత అవుతారు, లేదు స్థానికంగా ఉన్న నాయకులు, శాసనసభ్యులు, లేకపోతే స్థానిక నాయకులు ఏమైనా చేస్తే వాళ్ళు బాధ్యత అవుతారు. ఫైనల్గా విశాఖ ప్రజలకి, ఉత్తరాంధ్ర ప్రజలకి ఒక క్లారిటీ వస్తుంది, ఎవడు దొంగ, ఎవడు దొర, ఎవడు దోపిడి, ఎవడు ఎవడు ఇదని కొంతవరకు. ఆ తర్వాత ఇంకేమి ఎక్స్టెండ్ చేస్తాం, తప్పలేదు. దేని మీద ఎంక్వైరీ చేసుకోవాలి, ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడు ఉన్న వాళ్ళది వాళ్ళ హక్కు, ఒక అపోజిషన్ వచ్చి వద్దు అంటే మానేస్తారు, మానరు కదా, తెలుసుకోవచ్చు కదా, చేయండి. విశాఖపట్నం విత్తనాల రిజర్వేషన్ గురించి నేను మాట్లాడవచ్చు. ఇప్పుడు సత్యబాబు గారికి గొప్ప చెప్తున్నా, ఆయన ఆయన మంత్రి ఉన్నప్పుడు ఎందుకు ఇచ్చేది, నేను చెప్పాను కదా, నేను 2-3 సార్లు దీని మీద ఒత్తిడి తీసుకొచ్చాను, కానీ జరగలేదు అని చెప్పాను కదా. ఐ కంప్లైంట్, ఐ అడ్మిటెడ్. ఇప్పుడు ఏం చేయండి? అందులో ఎవరుంటే వాళ్ళు ఉంటారు, అప్పుడు రీల్స్ ఉండవు, అప్పుడు అభిప్రాయాలు ఉండి ఇవన్నీ బయట పెడుతాయి కదా, ఊరికి అంబిక్యూటీ ఎందుకు? లాడికి తీసాడు, లీడికి తీసాడు, అలా పేరు, ఎల్ఐ పేరు, పుల్లయ్య పేరు, మనకెందుకు? ప్రాథమికంగా ఇప్పుడు ప్రేమ పరిస్థితి వస్తుంది కదా, తర్వాత దాని మీద దాన్ని పెట్టుకొని మెయిన్కి వెళ్తారు. తర్వాత ఒకవేళ నిజంగా ఎవరి మీదనే దర్యాప్తులో వాంటీలు పెడితే మన న్యాయస్థానంలో చూసుకుంటారు, లేదు వాస్తవమైతే వాస్తవాన్ని దాని తగ్గ ప్రతిఫలం అనిపిస్తారు. అంతేగాని రోజు మన మిమ్మల్ని పిలిచి ఆ పేపర్లు నింపుకోవడానికి రోజు ఎవరో లేదు మాట్లాడటం లేదు రాసేయడం, లేని పని ప్రజలకు వచ్చి అపోలు చేయడం, ఇది పెట్టి ఇంకో ఇక ఇది ఉన్నది కదా వాడు చేస్తే తప్పులేదు కదా నేను చేస్తే తప్పని ఇంకోటికి లేని పని అపోలు రేకెత్తించడం, తప్పు చేసిన శిక్ష పడాలి కదా. సరే మీ ప్రభుత్వం చేయలేదు, మా ప్రభుత్వం చేయలేదు, మళ్ళీ మీరు వచ్చారు చేయండి, తప్పలేదు కదా. ఈ 2 విషయాలు మీతో మాట్లాడదామనే 40 రోజుల తర్వాత మళ్ళీ మేము ముందుకు వచ్చా. ఎన్నికైన తర్వాత ఒకసారి కలిసాం మనం, మళ్ళీ 40 రోజుల తర్వాత మళ్ళీ మేము ముందుకు వచ్చాము. ఒకటి ఏదైతే పోర్ట్లో జరిగిన ఆ రోజు ఇంపోర్ట్ చేసుకున్న 25,000 కోట్ల రూపాయలు అని డ్రగ్స్ ఇంపోర్ట్ చేశారని సాక్షాత్తు సిబిఐ, సాక్షాత్తు ఇంటర్పోల్ దాన్ని ఛేదించి ఆ రోజున్న సిపి గారు అక్కడ వెళ్తే ఆలస్యంగా వచ్చారు, దీన్ని ప్రభుత్వమే ఆలస్యం చేసిందని ప్రభుత్వం మీద ప్రొద్దడానికి, ఆ తదుపరి అది సంధ్యా ఎక్వా
ఇంపోర్ట్ చేసుకుని తెలిసి ఆ సంధ్యా ఎక్కువ ఆరో మన భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు అలాగే తెలుగుదేశం పార్టీ పెద్ద తాలూకా వాళ్ళ స్నేహితులు సన్నిహితులు వాళ్ళ తాలూకు బంధువులు అని చెప్పి వాళ్ళని ఆపాదించడం అవి అలా జరిగాయి. కాబట్టి ఆ రెండింటికంటే ముఖ్యం అసలు విశాఖపట్నంకి 25,000 కోట్లు వచ్చిందా లేదా, విశాఖపట్నం తాలూకా ఎలివేషన్ విశాఖపట్నం పోర్టుకున్న అవును వచ్చి ముఖ్యం.